हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीताज रेसिपीज। ईरोजु डबल का मीठा चेयबोतुन्नानु। इदि चाला टेस्टी गा उंटुंदी। इंट्लो एदैना स्वीट तिनालनिपिंचिनप्पुडु ब्रेड उंटे कनुक अप्पटिकप्पुडु इला चेसुकोनि तिनोच्चु। इदि चाला तक्कुव टाइम लो चेसुकोवच्चु। इक्कड नेनु 7 to 8 ब्रेड स्लाइसेस उन्नायि तीसुकुन्नानु। इदि एड्जस्ट मोत्तं इला कट चेसेसि 4 पीसेस ला कट चेसुकोनि इला पेट्टुकुन्नानु। एंड उंटे कनुक कासेपु एंडलो पेडिते टेस्ट चाला बागुंटुंदि। బ్రెడ్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను, కావాలనుకుంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు। ఇలా ఆయిల్ తీసుకొని ఇందులో బ్రెడ్ స్లైసెస్ ఒక 7 to 8 అలా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ అసలు ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దు, పెడితే మొత్తం బ్రెడ్ మొత్తం మాడిపోతుంది, టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది బ్రెడ్ స్వీట్ కాబట్టి। ఇలా కొంచెం సేపటి ఫ్రై అయ్యాక ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి। ఇందాక ఎండలో పెట్టమని చెప్పాను కదండి, ఎండలో పెట్టడం వల్ల కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ అబ్జార్బ్ చేస్తుంది। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన బ్రెడ్ ముక్కలు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి। అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా 1 by 1 వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసి పెట్టుకోవాలి। ఎక్కడ కలర్ మాత్రం అన్నీ ఒకేలాగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కొంచెం డార్క్గా నల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది। మరి లైట్ కలర్లో ఉన్నప్పుడే ఫ్రై చేసి తీసేస్తే లోపల బ్రెడ్ కుక్ అవ్వదు కాబట్టి టేస్ట్ బాగుండదు। ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక 150 grams షుగర్ తీసుకున్నాను, దానికి ఒక ఆ గ్లాసు నిండా షుగర్ తీసుకున్నాను కానీ 1/4 వంతు నీళ్ళు యాడ్ చేస్తున్నాను। ఇలా యాడ్ చేసేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి। షుగర్ మెల్ట్ అయ్యాక కూడా మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చే వరకు చూసుకోవాలి। పాకం అంటే మరీ ముదురు పాకం అక్కర్లేదు, జస్ట్ షుగర్ సిరప్ స్టిక్కీ స్టిక్కీ వెళ్ళి పట్టుకుంటే ఇలా స్టిక్కీ స్టిక్కీ ఉన్నట్లయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఆల్రెడీ పాలు ముందే మరిగించి పెట్టుకున్నాను, 1/2 లీటర్ పాలు తీసుకొని అవి కొంచెము వేడి తగ్గాక ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద ఇలా పోసేసుకోవాలి। ఇక్కడ మరీ వేడి వేడి పాలు పోయడం వల్ల బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోతుంది, అందుకని కొంచెం పాలు చల్లారాక తీసుకున్నాను, అంటే మరీ చల్లగా లేవు, మీడియం వేడి మీద ఉంటాయి సరిపోతుంది। ఇలా పాలు పోసాక 8 to 10 మినిట్స్ అలానే వదిలేసేయాలి, అప్పుడు మొత్తం బ్రెడ్ స్లైసెస్ పాలని మొత్తం అబ్జార్బ్ చేస్తాయి। వన్స్ పాలన్నీ అబ్జార్బ్ అయిపోయాయి అనుకుని చెక్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా లైట్గా కలుపుకోవాలి, బాగా అటు ఇటు మొత్తం మిక్స్ చేయొద్దు। ఒకసారి ఇలా స్లైసెస్ కొన్ని పైకి కిందకి ఇట్లా అనుకున్నాక మొత్తం పాలు మొత్తం ఆవిరి అయిపోయాయని కన్ఫర్మ్ చేసుకున్నాకనే షుగర్ సిరప్ యాడ్ చేయాలి ఇందులో। ఇలా కలిపేసేసుకున్నాక పైనుంచి షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి। ఈ షుగర్ సిరప్ కూడా మరీ వేడిగా ఉండక్కర్లేదు, ఆల్రెడీ ఇందాకనే చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది। ఇలా పోసేసుకోవాలి। ఇక్కడ ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే కనుక ఈ క్వాంటిటీ మొత్తం సిరప్ వేసేసేయచ్చు, నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను। అలాగే ఒక చిన్న బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ల పాలు తీసుకొని అందులో కొంచెము రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది పక్కన పెట్టుకోవాలి। వన్స్ ఇక్కడ షుగర్ సిరప్ కూడా బ్రెడ్ స్లైసెస్ మొత్తం అబ్జార్బ్ చేసేసాక ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఇది కావాలనుకుంటే షుగర్ సిరప్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు। ఇప్పుడు ఈ 2-3 టీ స్పూన్ల ఫుడ్ కలర్ వేసిన పాలు కూడా ఇలా వేసేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా అన్నీ వేసేసాక సర్వ్ చేసుకోవాలి। సర్వ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కలిపితే సరిపోతుంది, మరీ క్రష్ చేసి కలపొద్దు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి। వీడియో కనుక మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।